నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విన్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ర్యాగింగ్ ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం. జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన మంత్రి పుల్లారావు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 11న చేపట్టనున్న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయండి, సిపిఐ నాయకులు ముప్పాళ్ళ. ర్యాగింగ్ ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లా స్థాయిలో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యాలయాలలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ అనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల కేటాయింపు తదితర అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుంటే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని, చిన్న చిన్న విషయాలను సైతం నిర్లక్ష్యం చేయకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశకాల ప్రకారం ఏర్పాటైన జిల్లా స్థాయి యాంటీ ర్యాగింగ్ కమిటీ కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ర్యాగింగ్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఐజీ సంజయ్, అర్బన్ రూరల్ ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి కళాశాలపై నిఘా ఉంచాలని, నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటన పునరావృతం అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఇద్దరు కూడా ఎక్కడైనా ర్యాగింగ్ కానీ, హెరాస్మెంట్ కానీ, కాలేజీలో అదర్ స్టూడెంట్స్ వల్ల కానీ, ఎటువంటి ఒత్తిడి కానీ, ఇటువంటి సంఘటనలు రాకుండా ఉండేటువంటి దానికి కఠినంగా వ్యవహరించమని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వటం కూడా జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో మన ఎస్పీ అర్థం చెప్పారు, ఇద్దరి మధ్య కొంత వివాదం నుంచి కూడా కొంత దారి తీసింది అనేటువంటిది ముందే ఇంటరాక్ట్ కూడా అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కనుక ఏంటంటే ఇటువంటి ఇన్సైడ్ కాలేజీలో కావచ్చు, క్యాంపస్లో కావచ్చు, నాగార్జున యూనివర్సిటీలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఋషితేశ్వరి రాసినటువంటి దాంట్లో అవుట్ సైడర్స్ కూడా ఒక పాయింట్ రాశారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాను. క్యాబినెట్ మీటింగ్ రోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కలిపిన రోజు వారు ప్రధానమైనటువంటి ఆరోపణ స్టూడెంట్స్ మరియు అవుట్ సైడర్స్ ఉండటం కూడా దీనికి ఒక కారణం అనేటువంటిది కూడా వారు పేరెంట్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. కుల సంఘాలు కానీ, అవుట్ సైడర్స్ అక్కడ షెల్టర్ తీసుకోవటంలో కానీ, లాంగ్ టర్మ్ చదువుతున్నట్టు అక్కడ ఉండటంలో కానీ, ఈ సంఘటన చోటు చేసుకోవడానికి నాగార్జున యూనివర్సిటీలో ప్రధానమైనటువంటి కారణం కనుక దాని పట్ల వీసీ గారిని కఠినంగా ఉండమని కూడా స్పష్టంగా చెప్పడం, ఎప్పుడైతే మేనేజ్మెంట్ కఠినంగా ఉంటుందో తప్పకుండా విద్యార్థులు కూడా అదే సిస్టానికి అలవాటు పడతారు. జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. అవసరమైన ప్రాంతాలలో బోర్లు వేయాలని, వీలు కాని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆయన అన్నారు. తాగునీటికి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో నెలకొని ఉన్న పలు సమస్యలను సభ్యులు చర్చించారు. వ్యవసాయ శాఖ కార్యక్రమాల గురించి చర్చిస్తూ, ఖరీఫ్ లో 5.77 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావలసి ఉండగా, వర్షాభావ పరిస్థితుల వలన 2.12 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయని అన్నారు. కృష్ణా డెల్టా కింద సెప్టెంబర్ వరకు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉన్నందున రైతుల అవసరాల మేరకు విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. నేను విన్నో అప్పుడు తప్పకుండా జరిపేయడం జరుగుతుంది. ఓచుకోలేదు ఒక మంచి కార్యక్రమం చేస్తాను. మీరు చెప్తుంది
ఇప్పుడు రైతాంగం స్వచ్ఛంద ముందుకు చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు పెట్టిన కాలువలకు కూడా అది ఉంటది. నువ్వు కలగడానికి ఆయన ఎంక్వైర్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో కొండలో ఎన్ని ఉన్నాయి దాంట్లో చేసుకుంటా, దానికి మీ కలిసి కడుపుమంట. అందులో ఉండి ఒకరో అందులో ఉపయోగం ప్రజా సమస్యల మీద చర్చ జరపండి. అందుకని మీరు దాని మీద కాదు, మీరు చూశారు మీరు చూశారంటే అక్కడ చూసడానికి రాదు. మీరు ఏదైనా ఈ సమావేశం దృష్టికి తేవాల్సినటువంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎస్సీ అన్నిటికీ రిప్లై ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటుగా విభజన సమయంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 11వ తారీఖున నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు కోరారు. నాడు పార్లమెంటులో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం ప్రకటించిన నేపథ్యంలో నేడు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11వ తేదీన జరగనున్న రాష్ట్ర బంద్ కు సంబంధించిన పోస్టర్ ను వారు విడుదల చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని, నాడు హామీ ఇచ్చిన విధంగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ముందున్న మార్గం అదొక్కటేనని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహించనున్న బంద్ లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ప్యాకేజీని ఆనాటి ప్రధాని ప్రకటిస్తే నేటి కేంద్ర మంత్రి ప్రభుత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ బహిరంగ సభలో మాట్లాడుతూ కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అవసరమని వారు భావించారు. కాంగ్రెస్ ప్రతిపాదన బీజేపీ సంపూర్ణంగా బలపరిచింది. ఆంధ్ర ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ 5 కోట్ల మందికి ప్రత్యేక హోదా మాత్రమే మన భవిష్యత్తుకి ప్రాణవాయువు లాంటిది. ఈ రాష్ట్ర అభివృద్ధికి రక్షణ కవచం లాంటిది. ఈనాడు పరిశ్రమలు లేవు. విశాఖ తప్పితే మరొక పారిశ్రామిక వాడ ఈ రాష్ట్రంలో లేదు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి, అలాగే పన్నుల రాయితీలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులో 90% నిధులు గ్రాంట్గా ఉంటాయి. కేంద్రం స్పాన్సర్ చేసే విదేశీ నిధుల్లో 90% తీర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. అందుకోసమే పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా మన యువకులకి ఉద్యోగ ఉపాధితో కూడిన అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి సిపిఐ పార్టీ ఈ ప్రజా సంఘాలు తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్ కు నిరసనగా కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మిల్లును తెరిపించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు. 300 మంది కార్మికులు జీవనాధారం కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, త్వరితగతిన కార్మికులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరులో బజరంగ చుట్టూ యాజమాన్యం చాలా మొండు వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు, మిల్లుకి లాక్అవుట్ వేసి సుమారుగా 4 రోజులు పైచులకు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఒక పక్క మిల్లు తెరవాలని ప్రాసిక్యూషన్ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా
ఈరోజు మే నిల్లు యాజమాన్యం చాలా మొండి వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి చర్చల్లో కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఒకే మాట చెప్పారు, ముందు ముందు తెరవండి, కార్మికులకు పరికల్పించండి, తర్వాత సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి సంబంధించి అందరం కూడా పూర్తి మద్దతుని సహకారాన్ని ఇస్తామని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు. ఇంకా మేనేజ్మెంట్ మేనమేషాలు ఎక్కవేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా, మేనేజ్మెంట్ మీద ఒత్తిడి. చిన్న విరామం.